తిరుపతి చూడరా. ఏలవా నాకు నిద్రలేని పట్లేదు. ఆ వచ్చే వచ్చే ఆ వస్త్రనగా పొద్దునే ఏదో కొల ఆ నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. నీ విధవ మహాలంటే నాకు పడదు భరించట్లేదు. ఆ మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డావు అంటే తెలియజే మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్ము లేడీస్. లేడీస్ లేడీస్ చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నావు ఏంటి బాబు? ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీ సరే చెప్తా చూస్తాను. రండి రండి. సుందరం నీ మంచికే చెప్తున్నా, ఎందుకైనా మంచిది, ఒక్కసారి డాక్టర్ చూపించుకో. కొట్టే కండలు కుండిపోతాయి. ఇందాక నుంచి చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే, ఎవడి ఇష్టం వచ్చే స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు, చప్పుడైంది కదా అని తలుపు తీశాను. ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది, కేవ్వో నరిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే ఒరే ఒరే, ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను, ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మా, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే. ఒరే వీరబాబు, అయ్యండి. అదిగో ఆ విధవలా తయారవుతావు అని చేత పొద్దున్నే పరుగు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటేంటి మరి, ఎదవల క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికి కన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అన్నయ్య. ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అన్నయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు, ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే వందే ఉన్నాయి. చాలే చదువుకుంటా, వెళ్ళరా. కాలువ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా అన్న. వెళ్ళు, టైం అయింది, వెళ్ళు వెళ్ళు. గుట్ల గోపల్లాగా చూపేమిట్రా, చెప్పండి పాఠం. బాబాయ్ గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్ళొస్తావా? ఎంత శుభవార్త చెప్పావు నాయన. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడ్రా. అయిపోయాడు. ఏంటే మీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తావని చెప్పారా? ఆ నిద్రపోతున్న గార్డెన్ లేపు తన్నించుకోవడం ఎందుకని? బాబా ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకుని నేను నిరికిచ్చేయాలి. అయ్యో ఆవు చిచి. అదేమిటయ్యా, రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు? ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా? ఆవు కూడా ఆడదే కదండి. సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆది శక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం. అసలు మీకు సంగతి తెలుసా? ఏమిటో ఆడది. పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధవ. నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం లేదని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, కన్యాకుమారి, ఇదిగో తెల్లారి మొహమ్మం చూసుకునే వాళ్ళం, వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా? నువ్వు ఏమైనా కన్యాకుమారి, ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది, బాసొచ్చి టైం అయింది. ఈ పోతులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు గిరా? ఆడు మీకు బాసేవ గాని, మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరం మీద పెత్తనం జలా ఎత్తున్నావు. ఇదిగో నేను దిగొచ్చా? దిగపోయినా పని చేసుకోవచ్చు, పోవే. అబ్బా ఏమిటమ్మా ఇది, ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలు ఏంటి? ఏమేం సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు దోషం అనుకున్నా. ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలు కనపడపోతే నువ్వు సీట్లు కనపడవు. అబ్బా కుమారి,
ఎంతసేపు నీ చీటి రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేర్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీటి పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది. సార్ మరీ మొగుడిని కొట్టినట్టు కొడుతుంది. నోరు పోయి, ఇదిగో చూసేవాడు చాలా చండాలంగా ఉంటుంది. ముందు వాడి దగ్గర చెప్పు. ఎప్పుడు కడతాడో అడుగు. వాడు కట్టాడు, వాడి జీతంలో నేను కడతా. ఇది వనారం ఏంటి? కొత్తగా జాయిన్ అయిన వర్షం కుర్రాడు వచ్చాడా? అతను ఇంకా రాలేదు సార్. అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మంలో వెయిట్ చేస్తున్నాను సార్. అయినా రాలేదు సార్. నాకేమో టెన్షన్ గా ఉంది సార్. నీ టెన్షన్ తో నువ్వు కాదు, మేము పోయి ఉన్నాం. అవును, అతని పేరేంటి? నా పేరు సుందరం అండి. ఓహో, రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు? 8 గంటలకండి. మధ్యాహ్నం లంచ్? 12 గంటలకు సార్. అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని, 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు, కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా? ఫస్ట్ డే రేట్ 22 మినిట్స్ లేట్. అది కాదు సార్, టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలు వస్తువులు చెప్తావయ్యా. అసలు ఏం జరిగింది? నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు సార్. పద స్టాఫ్ని పరిచయం చేస్తా. డియర్ స్టాఫ్, ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా. పేరు సుందరం. కుర్రాడు కొరకంచులా ఉన్నాడు. పెళ్ళయిందా? అమ్మో రాక్షసి. లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షసి అంటాం అయ్యా, కళ్ళు పోతాయి. కళ్ళు కాదండి, ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఆడదండి, పడదు. ఆవిడ నీ మీద పడదు గానీ రా. ఈవిడే కుమారి. ఉత్త కుమారి కాదు గిరి, కన్యాకుమారి. పుట్టిదే ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమోనని కన్యను తనకు దాని తగిలించుకుంది. ఇదే నీ సీటు, దుక్కలా కూర్చొని చక్కగా పనిచేసుకో. వస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇదిగో అన్నారావు. ఏంటి? ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు, నీకు తెలుసా? పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు. కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు. సొంత కొంప అది కొంప సొంత కొంప. నమస్కారం. ఇందులో పెళ్లి కూతురు ఎవరు? నేను ఎవరిని చూడాలి? వీళ్ళలో అమ్మాయి లేదు, అమ్మాయి లోపల రెడీ అవుతోంది. మరైతే వీళ్ళందరినీ సర్దుకోమనండి. ఏం లేదు, చూపు మొదట డిస్కౌంట్ ఉండదు మరి. ఏమంటా? అంతే అంతే. రండి అల్లు గారు, రండి కూర్చోండి. మన పేరు సత్యం అండి. అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు. మీరు అమలాపురం సెంటర్కి వచ్చి సత్యం అని అడగండి. అడ్రస్ చెప్తారా? సత్యనా చెప్పరు. అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి. ఇంటి ముందు దింపుతారు. అది మన లెవెల్. అరేనండి, మా వాడు మా అమూలుడు కాదండి. ఇది బాబు బతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే. స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి. చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని. చిన్నప్పటి నుంచి సబ్బు వాడే మానేశానండి. తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు, ఏ వస్తువు కొండు. మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా, లేక డిస్కౌంట్ పెడితే 1 పూట పెడతాడా? జోక జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి, అందులో డిస్కౌంట్ ఉండదు. మరి అందుకు అమ్మాయి వచ్చేసింది. తీర బలి ఏగుంది. డిస్కౌంట్ లో కొన్నారా? కాదు, డబ్బులు ఇచ్చే కొన్నాం. పేరేమిటో? వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన. డిస్కౌంట్ లేదా? సులోచన అని పిలవచ్చు. నచ్చిందే. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమిటి నువ్వు మాట్లాడేది? బెదిరిస్తారేంటి? మాట్లాడుకుందాం, మీరు పదండి. రండి. నాతో ఏదో మాట్లాడాలన్నారుగా? మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్. మన ఫేస్ బ్యూటీ అటువంటిది, ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా. సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు, అందుకే సబ్బు ఫ్రెండ్తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తున్నాం అన్నమాట. చెప్పండి. మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. పెళ్లికి ముందేనా? బాగోదేమో. ఏం పర్వాలేదు, మీ పేరేంటి? చెప్పేగా. సత్యం. డిస్కౌంట్ సత్యం. యా. ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని. ఎవడీడు రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు. నా కొడుకు. పెళ్ళైతే మన కొడుకు. అంటే ఏముంది, పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు, డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు. అవునా? అమ్మో నాకు ఈ డిస్కౌంట్ వద్దు. పెళ్లి క్యాన్సిల్.